నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆలయాలకు శ్రావణ శుక్రవారం శోభ. ప్రత్యేక పూజలు వ్రతాలు ఆచరించిన మహిళలు. సీఎం కేసీఆర్ పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఆలయంలో ప్రత్యేక పూజలు అభివృద్ధి పనులు ప్రారంభం. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త జయపాల్ రెడ్డి. కరీంనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా. యూనివర్సిటీ రోడ్లో నైట్ ఫుడ్ కోర్ట్ పనులను పరిశీలించిన మేయర్. ఇక వార్తల వివరాలు. శ్రావణ మాస శుక్రవారంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నివాసాలు దేవాలయాల్లో సందడి నెలకొంది. ఉదయం నుండి మహిళా భక్తులచే ఆలయాలు కిటకిటలాడాయి. అర్చనలు అభిషేకాలు కుంకుమార్చనలు సామూహిక వ్రతాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కరీంనగర్లోని ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల్లో వరలక్ష్మి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహాలక్ష్మి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజించి తమ కోరికలు కోరుకున్నారు భక్తులు. శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా నగరంలోని మహిళలు వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. ఇళ్లలోని పూజా మందిరాన్ని ఆకర్షణీయంగా అలంకరించి బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటు చేసుకుని అమ్మవారి ఫోటో అమర్చుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక వ్రతాలు పూజలు కొనసాగాయి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలతో కరీంనగర్లోని దేవాలయాలు కిటకిటలాడాయి. నగరంలోని పలు ఆలయాల్లో ఉదయం నుండే మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని పూజారుల సమక్షంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మహాభిషేకం కుంకుమార్చన సామూహిక వరలక్ష్మి వ్రతాలు కొనసాగాయి. వరలక్ష్మి పండుగ విశేషాలను అర్చకులు వానమామల వంశీకృష్ణ వివరించారు. లక్ష్మీ వ్రతము. ఈరోజు ఏంటంటే ముత్తైదులు పసుపు కుంకుమ అరటిపళ్ళు ఆకులు అమ్మవారితో అందరి ముత్తైదుతనము ఎలా ఎప్పటికీ ఇలానే ఉండాలని ఆశీర్వదిస్తూ ఆ దేవి కృప వల్ల అందరూ సౌభాగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ అందరూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అంటే చంద్రుడు మా చంద్రుడు లక్ష్మీదేవి సహోదరుడు. ఆ కావుననే ఆ పౌర్ణమి ముందు ఎప్పుడైతే శుక్రవారం వస్తుందో శ్రావణ మాసంలో
దాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా ఆచరించడం జరుగుతుంది। అలాంటి విశేషమైనటువంటి ఈ రోజున మనం అమ్మవారికి అభిషేకము మరియు కుంకుమ అర్చనలు జరపడం జరిగింది। అలాగే వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి। ఇదే విధంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో సాయంకాలంలో కుంకుమ అర్చనలు అలాగే సంకటహర చతుర్థి హోమాలు చండీ హోమాలు అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి। ఇవే కాక ఈ రోజు అమ్మవారిని ఆ తోడి ఆ అమ్మవారిని ఆడిబిడ్డగా భావించి ఆ అమ్మవారికి ఓడిబియ్యం పోసి భక్తులందరూ ఆ అమ్మవారిని అర్చించడం జరుగుతుంది। అలాంటి విశేషమైనటువంటి ఈ రోజున భక్తులందరూ అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారిని అర్చిస్తూ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు। సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ నేత ఎంపీ బండి సంజయ్। కేసీఆర్ మళ్ళీ గెలిస్తే చంద్రమండలం కూడా కథమే అవుతుందని అక్కడ కూడా 3 ఎకరాల భూమి ఇస్తారని భ్రమలు కల్పిస్తారని ఆరోపించారు। ప్రస్తుతం ప్రకటించిన వారిలో సగం మంది కూడా బరిలో ఉండారని అభ్యర్థులను మభ్యపడుతున్నారని అన్నారు। కేసీఆర్ కూతురుకు టికెట్ ఇస్తే మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు బండి సంజయ్। కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్। ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై పలు ఆరోపణలు చేశారు। ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఇతర అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్। కాగా నగరంలోని 55వ డివిజన్ మంకమ్మ తోటలో కమ్యూనిటీ హాల్ భవనానికి స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ ఇన్ఛార్జి కమిషనర్ ప్రఫుల్ దేశాయిలతో కలిసి భూమి పూజ చేశారు। ఫస్ట్ కేబినెట్ ఒక్క మహిళా మంత్రి లేరు। ఇప్పుడు ఎంతమంది మహిళా మంత్రి మహిళలకు టికెట్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి। వాస్తవానికి దీనిలో సగం మంది టికెట్ రావే రాజపెట్టుకోరు, దీనిలో సగం మంది టికెట్ లేడు। ఇప్పుడు ఏం చేస్తుండో తెలుసా మీకు? ఇవాళ ఒక కాన్సెన్స్లో ఒక టికెట్ ఇచ్చాడు, అక్కడ పోటీ ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిచి మళ్ళీ పిలిచి హే వాటికి ఇచ్చిన టికెట్ నీకే టికెట్ పోంటున్నాడు, లాస్ట్ వరకు నీ టికెట్ ఇయా నీకే ఇస్తా ఆయనకి ఇయా అని చెప్పంటారు సార్. పోయి ఈయన పోయి ఖర్చు పెట్టాలి, ఆయన పోయి ఖర్చు పెట్టాలి, కానీ చాట్ల తౌడు వేసి కొట్లాడే కొట్లాడ పెట్టించండి అండి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి। నేను చెప్తున్నాను కదా 119 మంది ప్రకటించాడు, దానిలో సగం మందికి టికెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యడు 100% గ్యారంటీ। ఎందుకంటే ఇవాళ వాళ్ళందరూ ఏదో తెప్పించుకుంటాడు, నువ్వు ఫలాన కడక తప్పు చేసినావు, నువ్వు ఫలాన కాడ ఈకేస్తున్నది, నువ్వు ఫలాన కాడ ఇట్లా ఇబ్బంది పెట్టినావు, కానీ సర్వేలన్నీ పేరు రాలే, నీకు ఇద్దామనుకున్నా కానీ ఇస్తలేను, ఇట్లా గ్యారంటీ లేదు। ఇవాళ కేవలం ఆయన పార్టీని కాపాడుకోవడం అనే ఉద్దేశంతో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాడు। అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధమయ్యారు, సిద్ధమైన తరుణంలో వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో బాగానే ముందస్తుగా సీట్లు ప్రకటించాడు 100%। ఆయనే అన్నాడు 30% కమిషన్ తీసుకున్నారు, ఆయనే అన్నాడు మరి 30% కమిషన్ తీసుకోవడం టికెట్ ఇస్తామను భూ కబ్జాలు చేసేవాడికి దొంగదంద లంగదంద వేసేటోళ్లకు ప్రజలు రాసి పేదోళ్ళని రాసి రంపాన పెట్టడం టేడిసోను ఇవాళ ఈ ఎమ్మెల్యేలో ఈ మంత్రులు కానీ మొత్తం వ్యతిరేకత ఏర్పడ్డది, నీ కుటుంబంలో వ్యతిరేకత ఏర్పడాయి కదా, సర్వేలన్నీ కూడా నీ ప్రభుత్వం పీకుతాయని చెప్పి అంటున్నారు। ఈ పీకే ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చి నీ కుటుంబానికే టికెట్ ఇచ్చుకుంటే అధికారులకు ఎట్లా వస్తుంది? కాబట్టి ఎవరు టికెట్ ఇయ్యాడు? మళ్ళీ ఆల్రెడీ 30 మంది కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇస్తున్నాయి, ఎందుకంటే వీళ్ళు గెలిచేది 20 గెలుస్తారు వీళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 30 మందికి గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు, 30 మంది పైసలు ఇస్తున్నారు, మరి వాళ్ళు ఎడవా? అందరికి పైసలు ఇస్తున్నాడు, ఈయన అందరికి పైసలు ఇస్తాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు గెలవాలని లేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పోటీసులు జాగ్రత్తగా ఉండాలి, మీరు గెలవాలని ఆయనకు లేదు, ఆయన కావాల్సింది ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన కుటుంబానికి మంత్రులు కావాలి, కాబట్టి మిమ్మల్ని గోడ కొడతాడు, ఆయనకు అనుకూలమైన వ్యక్తులు గెలిపించుకున్నాడు పైసలు ఇస్తాడు 100% గ్యారంటీ। ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం తెరిచాడు, వినాయక చవితి పండుగలకు పైసలు ఇస్తాడు, ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చాడు।
వచ్చే నెల 15 వరకు ఫుడ్ కోర్టును నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు మేయర్ సునీల్ రావు అందమైన పార్కులు వాకింగ్ ట్రాక్స్ ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో నైట్ ఫుడ్ బజార్ పండ్లను పరిశీలించారు మేయర్ సునీల్ రావు కరీంనగర్ మల్కాపూర్ రోడ్డు శాతవాహన యూనివర్సిటీ సమీపంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నైట్ ఫుడ్ బజార్ పండ్లను స్థానిక కార్పొరేటర్ రాజశేఖర్ తో కలిసి పరిశీలించారు మేయర్ సునీల్ రావు అనంతరం 28వ డివిజన్ అశోక్ నగర్ లో కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్ తో కలిసి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫుడ్ బజార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు ఇప్పటికే 15 చోట్ల వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశామని రాత్రి వేళల్లో వాకింగ్ చేసేలా లైటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు ఒక ఫుడ్ కోర్టులో దొరికింది ఇంకో ఫుడ్ కోర్టులో దొరకకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం దీంతో పాటు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నైట్లో సేల్స్ ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సేల్స్ కావచ్చు ఏదైనా హ్యాండ్లూమ్ సేల్స్ కావచ్చు లేకపోతే రకరకాల ఏమైనా సేల్స్ ఉండే ఉంటే ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఉంటే అది కూడా ఒక సైడ్ పెట్టుకోవడానికి కూడా స్థలం అందుబాటులో తీసుకొస్తున్నాం ఇదంతా కూడా కరీంనగర్ నగర ప్రజలు డే అంతా కూడా బిజీగా గడిపినా కూడా రాత్రిపూట పిల్లా పాపలతో వచ్చి ఫ్యామిలీస్తో వచ్చి మరి ఒక అందమైన సాయంత్రం గడిపేతానికి మరి అనుగుణంగా ఈ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మంచి లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా భద్రతా పరంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం ఇదంతా కూడా వచ్చే నెల 10-15 తారీఖుల్లో మన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నగర ప్రజలకు ఒక మంచి ఫుడ్ కోర్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అందించిందనే పేరు వచ్చే విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిన కొత్త జయపాల్ రెడ్డి నేడు హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు తనకు అవకాశం ఇస్తే కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు కొత్త జయపాల్ రెడ్డి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తే కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు కొత్త జయపాల్ రెడ్డి 2018లో చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు మద్దతుగా నిలిచి 50,000 ఓట్లు తీసుకొచ్చానని గుర్తు చేశారు కొత్త జయపాల్ రెడ్డి కరీంనగర్ నియోజకవర్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని తనకు అధిష్టానం టికెట్ ఇస్తే గెలిచి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు కరోనా కష్టకాలంలో అన్ని ఆశ్రమాలకు సరుకులు ఇతర అవసరాలు తీర్చారన్నారు ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నట్లు చెప్పారు కరీంనగర్ నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతు తనకు ఉందని ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే గెలిచే సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు కరీంనగర్ నియోజకవర్గంలో పలు చాలా సేవా కార్యక్రమాలు చేసిన ఆ సేవా కార్యక్రమాలు చేసినందుకు డాక్టరేట్ అవార్డు కూడా వచ్చింది కరోనా టైంలో విపరీతమైన సేవలు చేసిన అట్లనే గత 2018 ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిన మధ్యలో 2 ఇయర్స్ గ్యాప్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సొంత ఇంటికి చేరుకున్నాను ఈ నా అభివృద్ధి నేను చేసిన సహాయ సహకారాలు కానీ నా చారిటీ ద్వారా జయపాల్ రెడ్డి మిత్రమండలి ద్వారా ప్రతి ఒక్కరు లేని వాళ్లకు చాలా మందికి సేవ చేసినాం ఇప్పుడు మేము కోరుకునేది ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని మా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఆశిస్తున్నాను బంపర్ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడిస్తానని చెప్పదలుచుకున్నాను రేపు చేవెళ్లలో జరిగే దళిత డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య పిలుపునిచ్చారు కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే హాజరవుతున్నారని జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ తాజుద్దీన్ మాట్లాడుతూ 12% రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ కు కామారెడ్డిలో ఓటమి తప్పదన్నారు వైఎస్ హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ వచ్చిందని గుర్తు చేశారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి దళితులు మరియు గిరిజనులు ఎన్నో మోసాలకు అన్యాయాలకు గురైంది దళితుల మీద దాడులు కానీ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ బడ్జెట్ కానీ దుర్వినియోగం జరిగింది మరియు మాకు సంబంధించిన స్కీమ్లన్నింటినీ రద్దు చేసి దళిత బంధు అన్నారు మోసం చేశారు 2 ఎకరాల భూమి అన్నారు మోసం చేశారు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామన్నారు మోసం చేశారు బలమైన సామాజిక వర్గం అనేటువంటి దళితుల పర్సంటేజ్ అనేది ఎంత ఉన్నది అనేది అందరికీ తెలుసు మమ్మల్ని ఇన్ని రకాలుగా దళిత సబ్ప్లాన్ విషయంలో కానీ అన్ని రకాల మోసం చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వానికి
ఖచ్చితంగా గద్దెదించడానికి దళితులందరం ఎస్సీ ఎస్టీలందరం ఏకమైనం 12% రిజర్వేషన్ గాని వకపొడుకు సలే సెపరేట్ జ్యుడిషియల్ పవర్ గాని కరీంనగర్లో పాలిటెక్నిక్ ఉర్దూ యూనివర్సిటీ గానీ ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఏ ఒక్క వాగ్దానం నిజం చేయకుండా మొల్లిపోయి కామరెడ్డిలో నుంచి ఉన్నారు. అక్కడ కూడా మీరు ఓటమి తాజం ముస్లింలే కాక తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా మీరు మభ్యపెట్టి ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు అందరు చేసు కావున కామారెడ్డి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ వచ్చే ఎలక్షన్లలో సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని బీపీ మండల్ సేవలను గుర్తు చేశారు. మండల్ రాష్ట్రీయ సమితి వ్యవస్థాపకులు గుంజపడుగు హరిప్రసాద్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ 105వ జయంతి వేడుకలు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రతినిధులు. బీపీ మండల్ మిసై ఆఫ్ సోషల్ జస్టిన్ గా బిరుదు పొందారని కొనియాడారు. మండల్ కమిషన్ చైర్మన్ గా 40 సిఫారసులు చేశారని గుర్తు చేశారు. బీసీలు ఆర్థిక సామాజిక రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారన్నారు. వారి స్ఫూర్తితో బీసీల ఐక్యత హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల్ రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక సభ్యులు మేకల చంద్రశేఖర్ యాదవ్, కల్లర్ సత్తన్న, ఉప్పు రవీందర్, జక్కం సంపత్, సింగిరాల వెంకటస్వామి, వాసం మల్లేశం యాదవ్, కర్రె శ్రీనివాస్ పాల్గొన్నారు. బీసీలకు విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో సమాన అవకాశాల కోసం పాటుపడినటువంటి వ్యక్తి బిందేశ్వరి మండల్ ప్రసాద్ గారు. ఈరోజు బిందేశ్వరి మండల్ ప్రసాద్ గారి చరిత్రను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం పాలకులు చేసినారు. అందుకే ఈరోజు బీసీలుగా, బీసీ కుల సంఘాల నాయకులుగా మేము వారిని ఈరోజు భావి తరాలకు వారు చేసినటువంటి ప్రయత్నము తెలియజెప్పాలని చెప్పే మా ప్రయత్నం ఈరోజు మండల్ రాష్ట్రీయ సమితి చేయడం జరిగింది. మొన్ననే మేము చెప్పినట్టు విధంగా ఈరోజు మండల్ రాష్ట్రీయ సమితి బీసీల సమస్యల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీలకు రావాల్సిన సమాన వాటా కోసం మండల రాష్ట్రీయ సమితి ఆధ్వర్యంలో మండల్ కమిషన్ చేసినటువంటి 40 సిఫారసుల అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం రానున్నటువంటి రోజుల్లో చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కేవలం వారి జయంతి కనుక వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ రానున్నటువంటి రోజుల్లో వారి సేవలను ఇంకా మరీ భావితరాలకు తెలియజేసే విధంగా మండల రాష్ట్రీయ సమితి ఆధ్వర్యంలో రానున్నటువంటి రోజుల్లో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. సాంప్రదాయ తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గిరిజనులు ప్రతి ఏటా 9 రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో తీజ్ ఉత్సవాలు జరిగాయి. నగరంలోని 9వ డివిజన్ కోతిరాంపూర్, 16వ డివిజన్ రామ్నగర్లో ఈ ఉత్సవాలు జరిగాయి. స్థానిక కార్పొరేటర్లు ఐలెందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్, గిరిజన సంఘ ప్రతినిధి భీమా సాహెబ్ గిరిజనులతో కలిసి మొలకెత్తిన గోధుమ నారు దుస్తులు సేవాలాల్ మహారాజుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజారా యువతులు మహిళలతో కలిసి మేయర్ యాదగిరి సునీల్రావు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, బంజారాల మహిళలు, యువతి యువకులు పాల్గొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు ప్రజామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. నగరంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఆయన. అభివృద్ధి అంటే తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ కాదన్న ఆయన, కాంట్రాక్టులు, రియల్ భూమ్ కోసం 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాడుతున్న తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. పంతొమ్మిది 1989లో కరీంనగర్ పార్లమెంటుకు ఒక రాజకీయ పార్టీ టికెట్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తిని, కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను సేవలు అందించిన వ్యక్తిని, నేను ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజ్ జనరల్ సెక్రటరీగా చేసినటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని, నేనెందుకు కరీంనగర్కు ఎమ్మెల్యేగా ఉండ కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉండడానికి అన్ని రకాల అర్హత నాకు ఉన్నది అనేటువంటిది నేను ప్రజల ముందు పెడుతున్నా. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తామని అంటున్నారో వాళ్ళెవ్వరు కూడా గంగుల కమలాకర్ గారిని ధీ కొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళు లేవు. వాళ్ళందరినీ కూడా కమలాకర్ అనేటువంటి లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా అని పక్కకు పడేస్తారు. కమలాకర్తో రాజకీయంగా ఒక జవాబు చెప్పి ధీటుగా ఒక ఆయనతో రాజకీయ యుద్ధం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నాయి కాబట్టి నేనే సరైనటువంటి వ్యక్తి అనేటువంటిది ప్రజల ముందుకు వస్తున్నా. కరీంనగర్లోని కుర్మ సంఘ భవనాన్ని ఉమ్మడి ఆస్తిగా పరిగణించాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కుర్మ సంఘ ప్రతినిధులు. కరీంనగర్లోని కుర్మ సంఘ భవనం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. 2008లో అప్పటి ప్రభుత్వం కుర్మ సంఘ భవనానికి 10 గుంటల స్థలం, 96 లక్షల నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
జిల్లాలు విడిపోయినప్పటికీ ప్రస్తుతం ఉమ్మడి ఆస్తిగానే ఉంటుందని తెలిపారు. తమకు ఇందులో వాటా లేదని కరీంనగర్ జిల్లా కుర్మ సంఘ ప్రతినిధులు చెప్పడాన్ని వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొట్టాల మల్లేశం, రాష్ట్ర కోశాధికారి పెద్ది రాజేశ్వర్, చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, యూత్ అధ్యక్షులు మేకల గణేష్ కుర్మ, ముత్త మహేష్ కుర్మ, సదయ్య కుర్మ పాల్గొన్నారు. అది సిరిసిల్ల రాజన్న జిల్లా కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అదే విధంగా పెద్దపల్లి జిల్లా, జైతాల జిల్లా అందరికీ ఉమ్మడి భవనంగానే ఉండాలి. ఉండనేడలా మేము ఇక్కడికి ఆదివారం నాడు ఎగ్గమల్లి సంఘ గారికి చెప్పినాం, మొన్న కొప్పులేశ్వర్ గారికి చెప్పినాం, నిన్న నుంచి మన గంగులక్కమ్మ గారి మంత్రి కూడా ప్రయత్నం చెప్తున్నాం. ఊరికి వెళ్ళిండు, హైదరాబాద్ వెళ్ళినంత ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్నాం. మున్సిపాలిటీ కూడా ఇచ్చడానికి రెడీ ఉన్నాం. ఇవన్నీ వీళ్ళందరూ పట్టించుకొని వెళ్ళాల. వీళ్ళకు మద్దతు ఇచ్చి మాకు ఇట్లా ఇబ్బంది జరిగితే మేము మా పిల్లల ద్వారా ఇక్కడ అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేసి మేము ఉద్యమం ఏర్పాటు చేస్తాం. దయచేసి బీసీ మంత్రి గారు గంగులక్కమ్మ గారు మరి మా మాట విన్నపించుకొని మాకు ఇక్కడికి పోగ్రానికి 27 తారీఖు నాడు ఖచ్చితంగా మీరు రావద్దు. ఉమ్మడి ఆస్తిగా, ఉమ్మడి ఆస్తాల ట్రస్ట్ భవన్గా 4 జిల్లాలకు ఇది సంబంధించి వర్తించి ఉండాలి. ఇది ఎవరి సొత్తు కాదు, నాది కాదు, సిరిసిల్లది కాదు, జగిత్యాలది కాదు, కరీంనగర్ కాదు. 4 జిల్లాలకు ఉమ్మడి ఆస్తిగా ఇది ఉండాలి. మిగతా ఏదన్నా సంఘ భవనాలు కట్టుకుంటే మేము ఎక్కడి జిల్లా వాళ్ళం అక్కడ ఇల్లు కూడా కరీంనగర్ ఇంకో సంఘ భవనం కట్టుకొని వాళ్ళు కట్టుకోకపోతే దీంట్లోనే ఉండి మీటింగులు పెట్టుకొని మేము అద్దంటలేము. కానీ నలుగురికి కావలసిన ఆస్తిని మాకు ఒక్కరికి అంటే కలవదు. నలుగురు కొడుకులు లెక్క ఇప్పుడు ఈ ఉమ్మడి ఆస్తికి. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు నాయకులు కార్యకర్తలు. కలెక్టరేట్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు రాగానే వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని టీపీసీకి తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు బాస సత్యనారాయణరావు, గుగ్గిల్ల రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ 2 పర్యాయాల ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పథకాలు నేటికీ సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి, సంపత్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కరీంనగర్లో టీడీపీ నగర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంచ శ్రీనివాసరెడ్డి, పార్లమెంటరీ అధ్యక్షుడు గంగాధర కనకయ్య, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆగయ్య తదితరులు హాజరయ్యారు. నగర అధ్యక్షుడిగా రొడ్డా శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఎర్రోజు హైగ్రీవాచారిని ఎన్నుకుని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎడ్ల వెంకటయ్యతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్ని రకాల అభివృద్ధి చెందినటువంటి ఈ రాష్ట్రం, మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ హింసలు చేస్తుంటూ మరి అప్పుడు ఉన్నటువంటి ఆస్తులు ఇప్పుడు అమ్ముకుంటూ అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ పార్టీని ఎండగట్టడానికి మన తెలుగుదేశం పార్టీ కంకణ బద్దులై ఈ కరీంనగర్ నియోజకవర్గాన్ని ముందు ఎన్నికల్లో కైవసం చేసుకుంటారు. ఒకరు మరి కార్యకర్తలంతా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల ద్వారా మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు చేసి గెలుపు కొరకు అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ సమన్వయంగా మనం చేసుకుంటున్నాం. బీఆర్ఎస్ నేత జక్కుల మల్లేశం గౌడ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని రేకుర్తి అమృతేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శాతవాహన చౌరస్తా వద్ద పలువురు గౌడ సంఘ నేతలు మల్లేశం గౌడ్ను శాలువాలతో సత్కరించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పారిశ్రామిక కార్మికులు నిరుపేదలకు చీరలను పంపిణీ చేశారు. జక్కుల మల్లేశం గౌడ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి అన్నారు. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పొన్నాల తిరుపతి, హస్తపురం మారుతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు, మంత్రి గారి శిష్యుడు జక్కుల మల్లేశం గౌడ్ గారి బర్త్డే సందర్భంగా మరి శివాలయంలో పూజలు నిర్వహించినాము. అలాగే పేదలకు చీరల పంపిణీ జరిగింది.
आने इंका मरी पुटन रोजलू इलांट पुटन रोजलूल आ भगवंत कृप उ मंच मं पदों से पट्टा मैं को घन मरी रोजना रेकुर्ति चौरस्था यूनिवर्सिटी चौरस्था मैं केक कटे संबरा जरूकना पेद्दपल्ली जिला केंद्रंलो बीसी संघाल आध्वर्यंलो मुदिराज संघं राष्ट्र नायकुलु कलिपाक श्रीनिवास जन्मदिन वेडुकलु घनंगा निर्वहिंचारु मित्रुलु अभिमानुल आध्वर्यंलो केक कट चेसि संबरालु चेसुकुन्नारु कलिपाक श्रीनिवास इलांटि जन्मदिन वेडुकलु मरिन्नो जरुपुकोवालनि पलुवुरु आकांक्षिंचारु ई कार्यक्रमंलो जिल्ला अध्यक्षुलु कलिपाक नर्सय्य तो पाटु संघं सभ्युलु पाल्गोन्नारु ఇంకా దైనీయమైన పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉంటారు బీసీలు మరి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది మన బీసీల ఆత్మ గౌరవంగా బతకడానికి మన పిల్లలు ఆత్మ గౌరవంగా బతకడానికి మరి అవి ఆ పిల్లలు అట్లా ఆత్మ గౌరవంగా ఉన్నారా లేదా మీరు ఒకసారి ఆ గుండెల మీద చేసుకుని ఆలోచన చేయాలి ఎందుకంటే ఎక్కడ కూడా బీసీల మీద అనుగొదకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు నిన్నటి మొన్నటి చూసుకుంటే 115 అసెంబ్లీ సీట్లలో మరి ఒక్క ముద్రాజ్ బిడ్డ కూడా అవకాశం లేదు 52 లక్షలు ఉన్నటువంటి ముద్రాజులకు అవకాశం వేరే నా యాదవ సోదరులు 30 లక్షలు ఉంటే 5 సీట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో గీత కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియారారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసి ప్రభుత్వానికి గౌడ కులస్తులు మద్దతుగా నిలవాలని కోరారు అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు తెలంగాణ ఉద్యమ క్రమంలో అందరం మాలాంటి వాళ్ళం దీనికి సంబంధించి మహనీయులకు సంబంధించినటువంటి చరిత్రని వెలికి తీసి అప్పటికి ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని వెలికి తీసి పరిశోధన ద్వారా తలా ఒక అందరికి తోచిన పద్ధతులు దానికి ఉన్నటువంటి ఆధారాలను స్వీకరించి వాళ్ళ ఈ మహనీయుడి చరిత్ర సమగ్ర చరిత్రని వాళ్ళ ఈ తరం ముందు పెట్టడం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీపీ మండల్ యాదవ్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ హాజరయ్యారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ తో కలిసి బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీసీల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీపీ మండల్ గారి సిఫార్సులకు సంబంధించిన బుక్లెట్ని మరి ప్రతి ఒక్క బీసీ పౌరుడికి మరి పంపించి వారిని చైతన్యపరిచి మరి గ్రామ గ్రామాన బీపీ మండల్ గారి సిఫార్సులు ఎందుకు మరి బీపీ మండల్ గారి సిఫార్సులను ప్రతి మనిషికి తెలియాలంటే ఈ రోజు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా మరి టికెట్లు శాసనసభ గాని పార్లమెంట్ టికెట్లు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు ఆ సిఫార్సులను అమలు చేయట్లేదు ఎందుకంటే చట్టాలు చేసే సభలల్లో మాత్రం బీసీలు ఉండొద్దు ఇయాల ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ అంబేద్కర్ మహనీయుడికి ఇట్లా ఆ రిజర్వేషన్ని పొందుపరచకపోతే ఆ రోజు కొట్లాడకపోతే ఇయాల 31 మంది కాదు కదా ముక్కుర్ని కూడా మరి నిన్న వర్గాలకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం యనకల్ గ్రామానికి ప్రతిమ ఫౌండేషన్ తరపున వాటర్ ప్లాంట్ను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ వికాసరావు దంపతులకు మంగళ హారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు ముందుగా అంబేద్కర్ ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలకు నివాళులు అర్పించారు అనంతరం వికాసరావు దంపతులను గ్రామ పాలకవర్గం గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు మొబైల్ హాస్పిటల్స్ ద్వారా గ్రామ గ్రామాన హెల్త్ క్యాంప్ నిర్వహించడం వాటర్ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది అంబులెన్స్ ఇవ్వడం జరిగింది కుట్టు మెషిన్ల పంపిణీ కార్యక్రమం మేము చేసినాం ఇవన్నీ ప్రజల దరఖాస్తు మేరకు ప్రజల భాగస్వామ్యంతో మేము ముందుకెళ్తున్నాం మేము ముఖ్యంగా గ్రామ పంచాయతీలనే కేంద్ర బిందుగా తీసుకున్నాం ఎందుకంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈరోజు చాలా ముఖ్యమైన వ్యవస్థ వేల సంవత్సరాల చరిత్ర మన ఋగ్వేదంలో కూడా గ్రామ పంచాయతీ గురించి చెప్పడం జరిగింది పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి హాజరయ్యారు ఈ సందర్భంగా సంఘం నాయకులు చిప్ప శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న పద్మశాలీలను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పద్మశాలీల ఓట్లతోనే గెలిచిన విషయం మర్చిపోవద్దన్నారు అన్ని నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలకే టికెట్ కేటాయించి తమకు అన్యాయం చేశారని వాపోయారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెరుగు రమేష్ అంది తిరుపతి శంకరయ్య భూమయ్య పాల్గొన్నారు టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు దాదాపు ఒక 40 లక్షల పైగా ఉన్నారు అయినా ఈ రోజున పద్మశాలీలను ఒక చిన్న చూపు చూసేటువంటి ధోరణితో ఈరోజు అన్ని పార్టీలు కూడా
ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా చిన్న చూపుతో ఉన్నారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి బొత్తుల లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా టికెట్ ఆశించినారు. మరి ఈరోజు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఒక 40,000 ఓట్లు పద్మశాలి యొక్క ఓటు బ్యాంక్గా ఉంది, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇయ్యాల. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గాను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సిద్ధమయ్యారు. ఆయన తరపున పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేశం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు యువజన కాంగ్రెస్ నాయకుడు నాగశేఖర్, గ్రేటర్ హైదరాబాద్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సురేష్ లాల్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సామాజిక కార్యకర్త తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ చైర్మన్ మనోజ్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, శ్రీనివాస్ గౌడ్, రమేష్, సుల్తానాబాద్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.